సిపి జోయల్ డేవిస్ ఆదేశాల ప్రకారంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో పలు చౌరస్తాల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాహనాలకు లైసెన్స్ లేని ఎలాంటి పేపర్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా మైనర్ బాలురు వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు మా సిద్దిపేట సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం దుబ్బాకలో మా సర్కిల్ లెవెల్లో కూడా మొత్తం వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు, తర్వాత వితౌట్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న వెహికల్స్ను, అదేవిధంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కూడా ఉన్నా కూడా వెహికల్స్ని, అదేవిధంగా ఏమన్నా వెహికల్ చెకింగ్లో దొంగ బండ్లు పెట్టినా కూడా వీటన్నిటిని కూడా సీజ్ చేసి వాటికి ఒకవేళ లైసెన్స్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా వాటికి చలానాలు వీయడం, సరైన డాక్యుమెంట్ లేకపోతే వాటిని సీజ్ చేయడం, దాని ప్రకారం ఈరోజు వెహికల్ చెక్కడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఒక 30 వెహికల్స్ దాకా మనం ఫైన్లు విధించడం జరిగింది. తర్వాత కొన్ని వెహికల్స్ డాక్యుమెంట్ లేని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వాళ్ళు డాక్యుమెంట్ తెచ్చుకుంటే వాటన్నిటి కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే చెక్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దుబ్బాక మా సర్కిల్ లిమిట్స్లో ఉన్న ప్రజలకి ఏంటంటే ఎవరు కూడా మైనర్లకి వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దనే మా యొక్క ముఖ్య గమనిక. లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వెహికల్స్ ఇవ్వాలి. ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. చలానాలు ఎక్కువ ఉన్నట్టయితే వాటిని బండ్లను సీజ్ చేసి చలానాలు కట్టించిన తర్వాతనే రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆడిచ్చారు, చెక్ చేసి అక్కడ లైసెన్సెస్.